నిజం నిప్పు లాంటిది ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే చైనాతోనో పాకిస్తాన్తో తట్టుకోగలమా కష్టమే పాకిస్తాన్తో అయితే తట్టుకోగలుగుతాం చైనాతో ఇద్దరితో కలిపితే అంటే టూ అండ్ హాఫ్ ప్రిపేర్డ్ అని చెప్పినాం కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకోకపోతే కష్టం ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ నేవీ చైనా నేవీ మనకంటే చాలా స్ట్రాంగ్ మనకి మూడెంతలు ఉంది ఎయిర్ ఫోర్స్ మనకి మూడెంతలు ఉంది వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ విషయంలో మనకంటే కూడా పాకిస్తాన్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మొన్న రఫేల్ కొన్నాక పర్వాలేదు బట్ పాకిస్తాన్ దగ్గర ఎఫ్ సిక్స్టీన్లో ఇట్లాంటి ఉన్నాయి దానికి తోడుగా ఆఫ్ఘనిస్తాన్లో వదిలిపెట్టిన అనేకం బొట్టు పాకిస్తాన్ ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పట్లేదు విఆర్ చౌదరి ఎవరైతే ఎయిర్ ఫోర్స్ హెడ్ చెప్తున్నారో చైనా పాక్కుల సందర్భంలో క్రిటికల్ డెఫిషియన్సీ ఉంది మనకి ముఖ్యమైనటువంటి కావాల్సి ఉంది ప్రస్తుతం ఆ వ్యవహారం మీదన సీరియస్గా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది ఆయుధాలు అంటే సర్ఫేస్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్ లాంటి వాటిని భారీ ఎత్తున మొబలైజ్ చేసుకునేటువంటి ప్రక్రియలో ఉన్నామని చెప్పుకొస్తున్నారు తాజాగా ఏదైతే సుబ్రత ముఖర్జీ సెమినార్లో ప్రస్తావించారన్నమాట ఈ విషయాన్ని